ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మే నెల 31వ తారీఖు పరిశుద్ధ మరియమ్మ గారు ఎలిజబెత్తమ్మ గారిని సందర్శించే మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. వినరా, ఈనాటి సువిశేషం ప్రకారం లూకా శుభవార్త 1:39 నుండి 56 వచనాలు చూస్తే నిజంగా పిల్లరా, మరే తల్లి యొక్క గొప్పదనం ఇక్కడ అర్థమవుతూ ఉంది. మనము నిజమైనటువంటి కెథోలిక్లమైతే వారందరూ కూడా మరే తల్లితో సత్సంబంధాన్ని కలిగి మరే తల్లి యొక్క సహవాసాన్ని కలిగి ఉంటారు. పిల్లరా, 41వ వచనం చూస్తే ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమునందు శిశువు గంతులు వేసను, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిల్లరా, మరియ తల్లి ఎక్కడ అడుగు పెడితే అక్కడ పవిత్రాత్మ దేవుని యొక్క సహవాసం కూడా ఉంటుందని ఈ యొక్క వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఎప్పుడైతే మరియ తల్లి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళిందో ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు, పవిత్రాత్మచే నింపబడింది ఎలిజబెత్తమ్మ. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా మరే తల్లి యొక్క ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉంటే, మన ఇంట్లో జపమాల జపిస్తే, మన ఇంట్లో మరే తల్లిని అడిగితే అక్కడ పవిత్రాత్మ దేవుడు మనతో పాటు కూడా ఉండి మన యొక్క మనవులు ఆలకిస్తూ ఉన్నాడు. ఇంకా అదేవిధంగా మరే తల్లి కూడా ఏమంటుంది, 48వ వచనం, ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. పిల్లరా, ఈ లోకమంతా కూడా ధన్యరాలు అని కొలవబడుతున్న తల్లి మరియ తల్లి. అంత గొప్ప తల్లి యొక్క ప్రార్థన సహవాసం ఎల్లవేళలా కూడా మనకు ఉండాలి. అదేవిధంగా ఇదిగో ప్రభు పట్ల భయభక్తులు కలగవారి మీద ఆయన కరికరము తరతరాల వరకు ఉంటుంది. పిల్లరా, అవును పిల్లరా, ప్రభు అంటే దేవుడు అంటే భయము, భక్తి, గౌరవ మర్యాదలు అన్నీ కూడా ఉండాలని మరియ తల్లి మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇదిగో ఈ నెలంతా కూడా మరియ తల్లి సహవాసం కలిగి ప్రార్థన చేసినటువంటి మనందరికీ కూడా ఆ తల్లి యొక్క ప్రార్థనా సహవాసం, ఆ దేవుని యొక్క ఆశీర్వాదము ఎల్లవేళలా కూడా మనపై ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థించినప్పుడు మరియ తల్లి యొక్క ప్రార్థనా సహవాసాన్ని కలిగి ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఆ తల్లి ద్వారా మనం ప్రార్థిస్తే మన మనవులు డైరెక్ట్గా దేవుని చేరతాయి. కాబట్టి నమ్ము, విశ్వసించు, ప్రార్థించు. ఈ చిన్న సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.